దానికోసం కాకుండా పవన్ కళ్యాణ్ ఆ వేదికను దేనికోసం ఉపయోగించారంటారు? స్వార్థపూరిత మనిషి అతను, ఎప్పుడు కూడా నిలువెల్ల స్వార్థం, కాలి గోటు దగ్గర నుంచి తల వెంట్రుక వరకు పచ్చి స్వార్థపరుడు అతను. వాస్తవంగా చిరంజీవి గారింట్లో పెరిగాడు, అన్నా వదినలో పెంపకంలో పెరిగాడు, వాళ్ళ మీద ఆధారపడి జీవించాడు. చిరంజీవి గారే ఈడెందుకు చదువుకు పనికిరాడని చెప్పిన ఒక ఆలోచనతో అతనికి సినిమా ట్రైనింగ్ అన్నీ ఇప్పించారని ప్రతి వాళ్ళు చెప్తారు. తిరుపతిలో యోగా ట్రైనింగ్ తీసుకున్నాడని, మెడ్రాస్లో ఏదో గుర్రం దాలతో నేర్చుకున్నాడు, బీచ్ మెరీనా బీచ్లో గుర్రపు సారీ నేర్చుకున్నాడని చెప్పని, లేకపోతే వైజాగ్లో డైలాగ్స్ నేర్పించాడని చెప్పని, ఇట్లా రకరకాలు. ఇవన్నీ ఎందుకంటే మేము పూర్వం నుంచి సినిమా చిరంజీవి అంటే అభిమానించేవాళ్ళుగా ఆయన ఇంట్లో కబుర్లన్నీ బయట ఫ్యాన్స్ మాట్లాడుకునే సందర్భాల్లో ఇవన్నీ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. తిరుపతిలో యోగా అని, మెరీనా బీచ్లో గుర్రాలు నేర్చుకున్నాడని, గుర్రపు సారీ నేర్చుకున్నాడు. ఇవన్నీ చెప్తున్నాం, ఎన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి నేర్చుకున్నాడు, వీటన్నిటికీ ఇవన్నీ నేర్పి చిరంజీవి గారు ఆయన భావమర్దితో అల్లు అరవింద్ గారితో ఒక సినిమా పెట్టుబడి పెట్టించి తీసి ఇతన్ని జనాల మీదకు రుద్ది ఒక సినిమా. చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ తమ్ముడు ఫ్యాన్స్, అతని తమ్ముడు సినిమాలను కూడా చూసే స్థితిలో చేస్తే ఒక్కరోజు అతని జీవితంలో, ఒక్కరోజు అంటే ఒక్కరోజు, మా అన్న నన్ను, చదువు సంజలి లేనటువంటి నన్ను, మా అన్న నన్ను ఇంత ట్రైనింగ్ ఇచ్చి ఒక ఈ స్థాయికి ఒక సినిమా యాక్టర్గా తీసుకొచ్చాడు నన్ను. నేను ఇంత ప్రయోజకుని అయ్యాను, ఆర్థికంగా డబ్బులు సంపాదించుకుంటున్నానంటే, ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారంటే, వీటన్నిటికీ కారణం నా అన్న చిరంజీవి అని ఎప్పుడైనా ఒక మాట మాట్లాడాడు. మాట్లాడకపోగా నేను కానిస్టేబుల్ కొడుకునని చెప్తాడు తప్పితే, చిరంజీవి తమ్ముడినని ఒకరోజు చెప్పలేదంటే అతని వ్యక్తిత్వం ఏంటిది? అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు. కనీసం ఎవరి వల్ల బాగుపడ్డామో వాళ్ళ గురించి ఒక మాట కూడా చెప్పటానికి మనసు రానటువంటి వాడు. అతని వ్యక్తిత్వం ఏమంటారు ఇప్పుడు మనం? ఇక్కడ చాలామంది ప్రొడ్యూసర్స్ అతని దగ్గరకు వచ్చి కళ్ళమంట నీళ్లు పెట్టుకుని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అని చెప్పటం వల్ల తను అలా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పేసి ఈరోజు జరిగిన ఒక మీటింగ్లో ఆయన చెప్పారు. దీనికి మీరేమంటారు? ఇవాళ వచ్చిన ప్రొడ్యూసర్లు ఇవాళ బందర్లో మచిలీపట్నంలో వాళ్ళకి వాళ్ళు వచ్చి కలిసి పవన్ కళ్యాణ్ ఇష్టారాజ్యంగా మాట్లాడినటువంటి, లేదా రాజకీయపరమైనటువంటి సినిమా వేదిక మీద రాజకీయపరమైనటువంటి భాష వాడిందని, అసభ్య పదజాలానికి కానీ మాకు ఇటువంటి సంబంధం లేదు. అది మొన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు కూడా ఇచ్చారు కదా,